హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో మాంజా అనే టౌన్లో ఉన్నాం. ఈ మాంజా అనేది ఒక పెద్ద టౌనే ఈ తాంజానియా కంట్రీలో. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే సూపర్ ఫన్ ఉంటుంది, ఫన్ అడ్వెంచరస్ మామూలుగా ఉండదు వీడియో అయితే. సో నేను ఏ వీడియోలో ఇలా చెప్పలే, బట్ ఈ వీడియోలో చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కింద చూడలే ఈ పోరా వెయ్య వెయ్య చాలా ఆనందంగా ఉంది. ఫిరావి కూవే అవేవే హయే కొంచెం బొర్రడి తిప్పినా నాకైతే షేక్ అయిపోతాయి కాయలండి. నేను మీ ఆయన లోపల ఉన్నాడు, ఇల్లు బాగుందా, రుచిగా ఉందా, పాల పొడిలా ఉందా? మీకు బాలయ్యబాబు తెలుసా? బాలయ్యబాబు అంటే గంటకి 20 కిలోమీటర్ల స్పీడ్ తో అయితే వెళ్తుందట. నేను పుట్టే పుట్టలేదు, నువ్వు పుట్టినప్పటికి ఒకసారి చెప్తా అనుకో, ఆడు ఆనందపడతాడు, ఇద్దరు సుఖంగా కేజ్ లో దూరి ఆడుకోవచ్చు. సో నేను చెప్తాను. సో నేను ఉండేదేమో ప్లేసు బుజుగురా. సో బుజుగురా నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏమో కిసేసా అనే ప్లేస్లో ఉన్నా. ఇది బస్ స్టాండ్ అనమాట, కిసేసా బస్ స్టాండ్. మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కాసా జూ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఒక జూ అది, ఈ మాంజా టౌన్లో చిన్న జూ. సో చుట్టూ అయితే చాలా మటాటూస్ ఉన్నాయి, కానీ ఇవి లాస్ట్ అయితే ఇక్కడే. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడైతే కొన్ని బోడా బోడలు ఉన్నాయి, వీళ్ళని అయితే అడుగుదాం ఎంత తీసుకుంటారు ఏంటో. కాసా జూ ఎంత? 2000 2000నా? 1000 1000 ఇట్స్ నియర్ బై 4 దగ్గర. ఓకే సరే, అలా 2 ఓకే ఓకే 2000 అయితే అడుగుతున్నాడు. ఇంకా సర్లే ఓకే అని చెప్పేసారు అమ్మా, ఏం లేవురా నా దగ్గర. సర్లే, సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది ఆ జూ. అయితే 2000 అయితే అడిగాడు. సర్లే, 2000 అంటే 60 రూపాయలు, పర్వాలేదు 4 కిలోమీటర్లకి. మరి ఇంకా అంతకన్నా అయితే తగ్గించరు. సో నార్మల్గా ఈ తాంజానియా కంట్రీలో పెద్ద పెద్ద నేషనల్ పార్కులు ఉన్నాయి, ఫేమస్వి. అవన్నీ వదిలేసి చిన్న ఊర్లో ఈ జూకి వెళ్తున్నాం ఏంటి భయ్యా అని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ నేను కూడా జూ అయితే లైట్ తీసుకునేవాడిని. బట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ జూలో మనం సింహం పిల్లలు అనేవి ఉంటాయి కదా, ఆ సింహం పిల్లలు ఉన్నాయి చాలానే, ఒక 3-4 ఉన్నాయంట, చాలా కాదు. సో ఆన్లైన్లో రివ్యూస్ అవి ఏం చూసానంటే, ఆ సింహం పిల్లలను అయితే మనం టచ్ చేయొచ్చు, వాటితో కాసేపు ఆడుకోవచ్చు, మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఈ జూకి వెళ్దాం డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు ఆ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే వైల్డ్ లైఫ్ అంటే చాలు, మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్. ఇప్పుడు ఆ సింహం పిల్లలతో మంచిగా ఆడుకోవచ్చు అన్న ఎగ్జైట్మెంట్ అయితే మీరు నా ఫేస్లో చూడొచ్చు. రోడ్డు మొత్తం ధూళి ధూళి, ఈ రోడ్డు అంతా పెద్దగా టూరిస్టులు రావట్లేదు ఈ టౌన్కి. మరి ఎందుకో, టౌన్ మాత్రం పెద్ద టౌనే మాంజా టౌన్. యువర్ హోమ్ హియర్ మాంజా? మాంజా టౌన్ టౌన్ కిసేసా కిసేసా గుడ్ గుడ్ కాసా జూ ఈస్ గుడ్. మామూలుగా ఉండదు మరి. అండ్ నేను ప్రజెంట్ అయితే ఉన్నది ఈ మాంజా టౌన్లో ఒక చిన్న జూ ఉంది, అదే ఈ జూ, కాసా జూ ఈ జూ పేరు. సో కరీబు కాసా జూ, కరీబు అంటే వెల్కమ్ అని అర్థం. సో కరీబు కాసా జూ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి అసలు ప్రైజెస్ ఏంటి అండ్ ఏ యానిమల్స్ ఉన్నాయి అండ్ వాటితో టైం ఎలా స్పెండ్ చేయొచ్చు మొత్తం ఈ వీడియో అయితే అదిరిపోద్ది. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడైతే మనం జూ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే జూ ఎంట్రన్స్ అయితే అంత పెద్దగా ఏం లేదు, బట్ ఎంట్రీ టికెట్ అయితే ఎటు వెళ్ళాలో ఏంటో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళాం. ఇక్కడ చాలామంది అయితే చిన్నపిల్లలు అయితే వచ్చారు, స్కూల్ పిక్నిక్ అయితే తీసుకొచ్చినట్టు ఉన్నారు మంచిగా. ఇదేనండి నా నెంబరు. ఓకే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ కమింగ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. అసాంటి హాయ్ హాయ్. సో చిన్నపిల్లలు అందరూ వచ్చి అయితే రెండు ఏదో సార్ అనుకుంటున్నారు, గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు వచ్చి. మరి నేను సార్ కాదురా, ఏట్రా తమ్ముడు ఎలాగొచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం, టికెట్ అయితే తీసుకొని అప్పుడు వన్స్ మీకు లోపలికి వెళ్ళి ఏ జంతువులు ఉన్నాయి ఏంటి అనేది చూపెడతా. ఇక్కడైతే నాకు టికెట్ కౌంటర్ ఇంక అనిపించట్లే, ఏదన్నా టికెట్ చూడండి. మొత్తం ఇంకా స్కూల్ పిల్లలు అందరూ న్యా ఏటు న్యా రౌండప్ చేసేస్తున్నారు. మీ స్కూల్ పిక్నిక్ ఇది, నాకు తెలిసి ఇది రెస్టారెంట్ అనుకుంటా. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ లేదు,
టికెట్ కౌంటర్ దేర్. అక్కడ టికెట్ కౌంటర్ ఆడియం ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మొత్తం ఇది 5-6 బస్సులు ఉన్నాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్లో కుర్రలు అందరూ వచ్చేసారు. ఏంటో అరే తమ్ముడు, నమస్తే. ఒకప్పుడు మా స్కూల్లో ఇలాగే సంవత్సరానికి ఒకసారి కరెక్ట్గా 15 ఆ టైంకి ఇలా తీసుకెళ్ళి ఆడించేవాళ్ళు బలేగా. అది గుర్తొస్తున్నాయి వీళ్ళందరినీ చూస్తుంటే బొడ్డోళ్ళని. వీళ్ళు వేరే స్కూల్ అనుకుంటా. వీళ్ళందరూ ఏమో బ్లూ కలర్ బట్టలు వేసుకున్నారు, వాళ్ళేమో స్కై బ్లూ వేసుకున్నారు. బాగుందిరా. జూ లోపలికి వెళ్లకుండానే ఇక్కడ 2 ఒంట్లు ఉన్నాయి. ఒంటె బ్రోస్, ఒక గుర్రం. చాలా చిన్నది జూ అయితే, బట్ లోపలికి వెళ్ళాక సింహం పిల్లల్ని పట్టుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది. అట్లతో కాసేపు ఆడుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. కిందకి వెళ్ళిందేమో రెస్టారెంట్, అక్కడ ఆపేశాడు మనల్ని బండి. సో ఎంట్రీ టికెట్ ఎంతో ఏంటో మరి ప్రైజ్ అవసరం. ఎంట్రీ ఫీజు గురించి అయితే ఇక్కడ రాశారు. సో ఎంట్రీ ఫీ అయితే ఇది ఫారినర్స్కి అయితే 20,000, ఫారినర్ చిన్నపిల్లలకి అయితే 10,000, ఇక్కడ సిటిజన్స్కి అయితే 10,000. సో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. ఓడీ అమ్మ వీడియో తీయాలంటే 100,000 అంటే దాదాపు 3,000. ఫోటో తీసుకోవడానికి అయితే 100,000, వీడియో తీయడానికి అయితే 150,000. అంటే ఇది 3,000, అదొక 3,500 అలా పడుతుంది. జాగ్రత్తగా కెమెరా ఎక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం బెటర్. ఒకసారి అయితే వాళ్ళని అడుగుదాం టికెట్ ఎంత ఏంటో. సో మనం అయితే ఇక్కడ ఈ బ్రదర్ ఉన్నారు కదా, వాట్స్ యువర్ నేమ్ బ్రో? మై నేమ్ ఇస్ జుమా ప్యూస్ లియో బ్రో. షార్ట్ కట్, మై నేమ్ ఇస్ జుమా. యా, జుమా, జుమా క్యూస్ అట తన పేరు. సో తిన ఒక్కడే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఎంట్రన్స్లో ఏంటంటే ఎంట్రీ టికెట్కి చూపించా కదా ప్రైస్ అంత ఎక్కువ ఉండే. నేను అన్న బ్రో ఇలా యూట్యూబర్ని మీ ప్లేస్ మంచిగా ప్రమోట్ చేస్తే ఇదేదని రిక్వెస్ట్ చేస్తే, సరే నువ్వు వీడియో తీయడానికి ఏం డబ్బులు కట్టక్కర్లేదు, నార్మల్గా 20,000 పే చేయి అన్నాడు. అది అయితే మంచిగా ఒప్పుకున్నాడు. సో నాతో పాటు అయితే వస్తా అన్నాడు. మీకైతే ఇప్పుడు ఈ జూలో అదిరిపోయే యానిమల్స్ని చూపిస్తా. అండ్ అటువైపు అయితే డైరెక్ట్గా మన సింహాలని అట్లా ముట్టుకోవచ్చు. భలే ఉంది. స్టార్టింగే ముసలి బ్రో అన్నాడు. ఏంట్రా మొత్తం మాసిపోయింది ఏంటిది, ఇది స్నానం అది చేయట్లేదేమో. దీనికి నీళ్ళు కూడా లేవు, ఎండిపోయింది మా బాగా. ఇట్స్ అలైవ్. యా, ఇట్స్ అలైవ్. రెండు మొసళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ఏ నైల్ నైల్ క్రోకోడైల్. ఓ, నైల్ రివర్. యా, నైల్ క్రోకోడైల్. ఓకే. ఇన్ ఆఫ్రికా వి హావ్ 3 స్పీషీస్ ఆఫ్ క్రోకోడైల్. ఓకే. వి హావ్ నైల్ క్రోకోడైల్, లాంగ్ స్నూటెడ్ క్రోకోడైల్ అండ్ ది డాఫ్ క్రోకోడైల్. ఓకే. సో నైల్ క్రోకోడైల్ దే ఆర్ కామన్. యు కెన్ గెట్ ఆల్ అరౌండ్ ది ఆఫ్రికా. ఓకే. Yes, but a long snouted crocodile you can get them in one place that we call Lake Tanganyika. Lake Tanganyika. Yeah, Lake Tanganyika. Yeah. So you can find them near to the Kigoma town. Yeah, see, near Kigoma. And also the dwarf crocodile, they are smallest crocodile in Africa. Okay. So they found around the Uganda. But this is Nile crocodile. Yes, this is Nile. You can see anywhere. Yes, you can see everywhere. Okay, okay. Yes. సో ఇవైతే అంత గొప్ప ఇవేం కాదు, ఇవి మనం ఎక్కడైనా కనబడతాయి. వీటిని నైల్ క్రోకోడైల్స్ అయితే అంటారట. కొన్ని స్పెషల్ స్పీసీస్ ఉన్నాయి, అవి అయితే మనకి ఆల్రెడీ తాంగానికా లేక్ చూపించా కదా మీకు కిగోమ టౌన్ దగ్గరలో, అక్కడైతే ఉంటాయంట. ఇక ఎక్కడైతే ఇంకో కొన్ని ఉన్నాయి రెండు. సేమ్ అవి ఇవి సేమ్ స్పీసీస్. ఇవైతే వాటర్లో రిలాక్స్ అవుతున్నాయి, అట్లకైతే నీళ్ళే లేవు. మట్టిలో రిలాక్స్ అవుతున్నాయి అన్నీ. Why this cage is open? This sheep is staying here. ఇట్లా ఇక్కడైతే పండుకోతులు ఉన్నాయి. ఇప్పుడు అమ్మ జిరాఫీలు అటు వస్తాను, ఆగి ఇటువైపు చూసి అటువైపు అయితే వస్తాను మీకోసం. కోడ్లు కూడా వీళ్ళు జూలో పెట్టారంటరా. వీటిలో ఏమి ఎంత ఉంది, దీని మెడ ఏంటి అంత పొడి వచ్చిన ఉంది. దీస్ ఆర్ నార్మల్ హ్యాండ్స్ రైట్? సారీ, దీస్ ఆర్ నార్మల్ హ్యాండ్స్. యా, దెన్ వై యూ కెప్ట్ ఇన్ ద కేజ్? This we are not putting the cage so they try to fly up. Okay. ఇట్ల కేజ్ లో ఏం పెట్టలేదు, అవే మ్యాత్ కోసం తినడానికి అయితే ఎగిరిసి వస్తే లోపలికి. నేను ఇంకా అట్లా కేజ్ లో పెట్టారేమో అనుకున్నాను. ఓకే, ఈ కేజ్ లో ఉన్న యానిమల్స్ అన్ని ప్రస్తుతానికి అయితే బయటని తిరుగుతున్నాయి, చిల్ అవుతున్నాయి బయట. ఇందులో ఉన్నవన్నీ, అందుకే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి.
ఫస్ట్ కేజీలు ఏమో ఉన్నాయి చూసి తర్వాత బయటని తిరిగే యానిమల్స్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇది కూడా ఖాళీగానే ఉంది, ఇది కూడా మొసళ్ళ సామ్రాజ్యం అనుకుంటా. ఇవేంటి అమ్మా, హైనా? They look so serious. Yeah, they look so serious. Yeah. So also in Africa we have three species of hyenas. Okay. We have spotted hyenas, which is, those are spotted hyenas. Okay. And also another species that we have is the striped hyena. So striped hyena have kind of striped. Okay. Yes, and another species that we have in Africa is browned hyena. Browned. But in East Africa we have only two species. We have spotted and striped hyena. Okay. So this is a spotted? Yeah, they are spotted hyenas. Okay. So in these three types of hyenas, which one is more dangerous? All hyenas are so dangerous. So they are carnivora, but we keep them in family that we call scavengers. Scavengers kind of carnivora, but also they can eat the rotten meat. Oh. Yeah, so it is male body, but they can eat. Okay. Yeah, so they are very important in our ecology because, example, in our national park as Serengeti, Ngorongoro, and everywhere. We can see these so in Serengeti. So every day the animal is dead. Okay. So sometimes some of dead animal killed by lions, mm-hmm. but also some of animal they dead by diseases. Do they have names? We didn't give them name. వీటికి పేర్లు అయితే ఇంకా పెట్టలేదట, బట్ అదైతే బాగా సీరియస్గా చూస్తుంది ఎవడో నా వైపు వీడియో తీస్తున్నాడని. సారీ బ్రో, వెళ్ళిపోతాం మనం. ఇది లియో సినిమాలో కూడా చూసాం కదా, ఇలాంటి హైనా ఫస్ట్ ఓపెనింగ్ షాట్లోనే ఫైట్ ఉంటుంది. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను హైనాల్ని. దిస్ ఇస్ ఆల్సో ఫర్ దోస్ హైనా. దిస్ ఇస్ ఫర్ హైనా, మేబీ ఇఫ్ యు నీడ్ టు క్లీన్ దిస్ స్పేస్. ఓకే. వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, రెండు కేజీలు పెట్టుకున్నారు, ఒకటి డోర్ ఓపెన్ చేసి అప్పుడు వాటిని ఇటువైపు తరిమేసి అప్పుడు అయితే అటువైపు వెళ్ళి క్లీన్ చేస్తారంట. వీళ్ళకి కూడా భయమే. ఎక్కడైతే మనకు చూడొచ్చు మురుగరాజు అయితే ఉన్నాడు. అమ్మా మురుగరాజు చూపిస్తా, మురుగరాజు ఆయన. దిస్ ఇస్ ఎ లేడీ రైట్? ఓ రు అది చూడండి అమ్మా, జూలిప్ ఎలా ఉందో. అమ్మా ఫస్ట్ టైం అయితే సింహాలను ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. బాబ్బా, ఇదైతే ఆడసింహం, లేడీ లయన్, అదైతే మగది. రెండు అయితే అక్కడే నీడ వస్తుంది అనుకుంటా, మొలకలు చిల్లవుతున్నారు. అన్నా నమస్తే అన్నా, మా బాలయ్యబాబు సినిమాల్లో చూసి ఉంటా. ఈ అన్న ఏంటో పై పది పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు అన్నా? పైప్ పట్టుకెళ్ళి అట్లా ఏదో పిలుస్తున్నాడు, ఏదో చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? సో యాక్చువల్గా ఈ పైప్ అట ఈ కన్నాల్లోంచి పెట్టేసి వాటిని అలా చూపిస్తే వచ్చి క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయంట. బట్ ఇప్పుడు అవేమో నీడలో ఉన్నాయి, వాటికి ఏమో కొంచెం రెస్ట్ కావాలేమో, ఇటువైపు అయితే రావట్లేదు. బట్ అవి వాటికి మంచి గేమ్ అని అయితే అంటున్నాడు. ఇక్కడ తొండలు అయితే ఎక్కువ ఉన్నాయి పొదల్లో, ఎక్కడ చూసినా తొండలే. చూడు మనం ఇంకో కొంచెం దగ్గరికి వచ్చాం. హాయ్. సో వి హావ్ ఎ మేల్ అండ్ ఫీమేల్. సో ది వర్డ్ దట్ హి హావ్ ఎ మెన్ హెయిర్స్. సో దట్ మెన్ హెయిర్ వి కాల్ మనీ. సో మై నేమ్ ఇస్ ఆల్సో మనీ. ఆల్సో యువర్ నేమ్ ఇస్ మనీ. యా. సో ది లయన్ హెయిర్ వి కాల్ మనీ. సో వాడి సింహానికి జూలు ఉంటుంది కదా, దాన్ని ఏమో మనీ అని పిలుస్తారట. మన పేరు కూడా మనీ, మామూలుగా ఉండదు మరి. జూన్ అజయ్ దేవ్గన్. యా అజయ్ దేవ్గన్. You watch Indian movies, huh? Yeah, I love that. I love good, that. Good, also, good. My favorite is Shah Rukh Khan. Ah, Shah Rukh Khan. Do you know Shah Rukh Khan? Yeah, I know Shah Rukh Khan. Shah Rukh Khan, Salman Khan. Shah Rukh Khan, Salman Khan. Amitabh Bachchan. Bob Dale. More makkadu bhen ba, wait. Okay, Anna, illa astho. Bye. They're looking so serious. Yeah, we love them. Indian move. Very, very nice. Good. మనం ఆల్రెడీ థాయిలాండ్లో అయితే పాముతో ఫోటో తీసుకున్నాం కదా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఇక్కడైతే సేమ్ ఆ స్పీషీస్కి సంబంధించిన ఉంది, దీనికి అయితే చూపిద్దాం. ఏది తెలిపింది మేడం? ఏది తమ్ముడు మీ ఫ్రెండ్ ఒక ఫోన్లో అయితే చూపిస్తున్నాను, అయితే పలకట్లేదు. ఈజిప్షియన్ కోబ్రా. దిస్ ఇన్ ద డెజర్ట్స్ రైట్? యా, దిస్ ఇస్ ఆల్సో ద వెనమ్ స్నేక్. సో దిస్ వన్ హావ్ ఎ నెరోటాక్స్ వెనమ్. యా, సో ఈజిప్షియన్ కోబ్రా అట మోన్ రిలాక్స్ అవుతుంది. ఓన్లీ వన్? యా, వి హావ్ ఓన్లీ వన్ హియర్. ఓకే. బట్ ఇస్ దిస్ కాజీ వి హావ్ ఎ మోస్ట్ లైక్ మోస్ట్ స్నేక్.
లోపల నుంచి బుసలు కొడుతున్న సౌండ్ కూడా వస్తుంది, బుస్సు బుస్సు అని బయట వరకు. దిస్ ఇస్ నాన్ వెనమ్, సో ఇఫ్ యు కెన్ బీటెన్ బై దిస్ వన్ సో యు కాంట్ డై. బట్ ఇఫ్ ఇఫ్ దట్ వన్ వైట్ కోబ్రా హావ్ ఎ వెనమ్స్, హి హావ్ హావ్ టు కోబ్రా కాల్స్ హిమ్ బ్లాక్ కోబ్రా, అ బ్లాక్ నెక్ డి స్పైట్ ఇన్ కోబ్రా. ఓకే, బ్లాక్ నెక్ డి స్పైట్ కోబ్రా. సో హియర్ వి హావ్ ఎ స్నేక్ దట్ కాల్ ఎ పఫ్వాడా. సో వేర్ ఇట్ ఇస్? ఆ గడ్డిలో దాక్కుంది ఏదో ఇంకో పాము. ఇక్కడ కనబడలేదు మీకు, నాకే కనబడలేదు, మీకేం కనబడదు వీడియోలో? యా యా, ఇట్స్ ఇన్సైడ్ దట్ గ్రాస్. సో దట్ వన్ హావ్ ఎ వెనమ్ దట్ వి కాల్ సైటోటాక్సిక్ వెనమ్, దేర్ నేమ్ ఇస్ పఫ్వాడా. పఫ్వాడా అంట దీని పేరు. ఇది కుడితే అంట మనకి ఆ ఏరియా అంతా ప్యారలైజ్ అయిపోవడం, అదంతా ప్యారలైజ్ అయిపోయి చెయ్యి అది పని చేయకపోవడం, చెయ్యి అయితే చెయ్యి, కాలైతే కాలు, ఎక్కడ కుడితే అక్కడ పని చేయదట. బట్ దీనికి అయితే మెడిసిన్ ఉంది అని చెప్పి అంటున్నారు. లోపలైతే దాక్కుంది ఇది, మరి బయటి రాట్లా సిగ్గేమో దీనికి. ఇక్కడ ఇంకోటి ఉంది అమ్మ, కింగ్ కోబ్రా. ఇస్ దిస్ ఇస్ ఫారెస్ట్ కోబ్రా? ఫారెస్ట్ కోబ్రా, దేర్ ఇస్ మెనీ స్పీషీస్ ఆఫ్ కోబ్రా. ఓ యా, సో దిస్ ఇస్ ఎ ఫారెస్ట్ కోబ్రా అండ్ ఆల్సో హావ్ ఎ నోరోటాక్సిన్. దిస్ ఇస్ ఆల్సో డేంజరస్, వెనమస్. ఆల్ కోబ్రా దే ఆర్ వెరీ డేంజరస్ అమ్మ. అదైతే మెడ అయితే అటు ఇటు అటు ఇటు తిప్పుతుంది ఇదైతే. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు, నేను మీ ఫ్రెండ్స్ని కలిసాను ఆల్రెడీ శ్రీలంక ట్రిప్లో, తెలుసా? సో దిస్ ఇస్ రెడ్ నెక్ డిస్పైట్ ఇన్ కోబ్రా. ఓకే, ఇదైతే రెడ్ది, ఇది కూడా బాగా డేంజరస్ అట. అక్కడ ఇంకో బ్లాక్ చూపించాను కదా సెకండ్లో, అది కూడా డేంజరస్. సేమ్ అది ఇది ఒకే స్పీషీస్, కాకపోతే ఇది కలర్ మారింది, ఇది రెడ్ అది బ్లాక్. సో దే కెన్ స్పైట్. నేను ఈ మరకలు అయితే ఏదో సరి తొడలేదేమో అవ్వనుకున్నాను. ఇదైతే విషం అట, అక్కడి నుంచి బుసలు కొట్టినప్పుడు వచ్చిన విషం ఇదంతా అని చెప్పి చెప్తున్నాడు ఈ మరకలంతా. గ్రీన్ మాంబా, గ్రీన్ మాంబా, ఎస్టెన్ గ్రీన్ mamba. So we have two species of green mamba. We have western green mamba and the green mamba. And also there is green snake. Green snake is non-venomous. Yeah, non-venomous. Yes, I touched the green snake. Yes, but the green mamba and the western green mamba, this is dangerous. They are dangerous, but they are shameless snake. Mudi amma ikkada inkoti undi, rendu unnai total ga. Ikkada oti lagadu oti kanipistunda, కదలకుండా ఉంది, అదైతే డేంజరస్. ఇలాంటిది సేమ్ గ్రీన్ కలర్ స్నేక్ నేను శ్రీలంకలో ఉన్నప్పుడు పట్టుకున్నా, అదైతే వెనమస్ కాదు, ఇదైతే వెనమస్ అట, విషపూరితం. సో హియర్ వి హావ్ ఎ జువెనైల్ పైథాన్. సో దిస్ ఇస్ ఎ జువెనైల్ రాక్ పైథాన్. రాక్ పైథాన్, సో దే ఆర్ స్టిల్ ఎ యంగ్. జువెనైల్ అంటే బేబీ అట. సో వీళ్ళు బర్డ్స్ ని స్నేక్స్ ని బేబీ ఐ మీన్ అని పిలవకుండా జువెనైల్ అని పిలుస్తారట. ఇక్కడ ఇంకో పాము ఉంది ఈ అమ్మ. ఇదైతే తోక ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. హియర్ వి హావ్ ఎ బూమ్ స్లాగ్. బూమ్ స్లాగ్, యా, బూమ్ స్లాగ్ ఆల్సో ఇస్ అమంగ్ ఆఫ్ డేంజరస్ స్నేక్. ఐ థింక్ దేర్ ఇస్ అనదర్ స్నేక్ ఆల్సో, దేర్ ఇస్ సమ్ ఎగ్స్ ఆల్సో. Ah, this is not egg, I think. Yeah, it looks like egg. Yeah, ee gudlu pettindi akkada aga akkada. Idu okate konjam active ga burra teedu tipputundi, meetha vanni ala padukone unnai. I think there is black snake also. Yeah, is the same species, but this one is a male. Male, that one is a female. గ్రీన్ కలర్ దేమో మేల్, ఆ నల్లదేమో ఫీమేల్, రెండు కలిసి జనక జనక పాయల బాజీ చేసుకుంటే అక్కడ గుడ్లు వచ్చాయి. అదిగా అక్కడ పెట్టారు గుడ్లు. సో ది వెనమ్ ఇస్ ఎ హైమోటాక్సిక్ వెనమ్. చాలా డేంజరస్ అండి ఇది. సో హియర్ వి హావ్ ఎ ఫాస్టెస్ట్ స్నేక్ ఇన్ ది వరల్డ్. ఫాస్టెస్ట్, yes, fastest snake in the world. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని పేరు అయితే బ్లాక్ మాంబా. దీన్ని స్మైలింగ్ క్వీన్, రైట్? దీన్ని స్మైలింగ్ క్వీన్ అని కూడా అంటారంటే, ఎందుకంటే దీన్ని ఫ్రంట్ పార్ట్ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది అట చూడడానికి. సో ఇదైతే గంటకి 20 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్తుందట, చాలా పొడవుగా ఉంది. అండ్ ఇది కుడితే వెంటనే చచ్చిపోతారని చెప్తున్నాడు. వెనమస్ అట బాగా ఇది. దీన్ని బ్లాక్ మాంబా అంటారు, కానీ చూడడానికి అయితే బ్లాక్గా లేదని నీకు డౌట్ వచ్చి ఉంటుంది. కాకపోతే దాన్ని నోరు తెరిచి చూస్తే లోపల బ్లాక్గా ఉంటుందని అంటున్నారు. యాజ్ యూజువల్గా మన గోపురం అయితే హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది, సో అందుకని మళ్ళీ ఫోన్లో వీడియో తీస్తున్నా. గబోన్ వైపర్ అంటారట దీన్ని, గబోన్ వైపర్. ఇదైతే అగ్లియెస్ట్ స్నేక్ అని అంటున్నాడు, ఎందుకంటే చూడడానికి అంత అందవికారంగా ఉందని. పాపం ఏంటో దీన్ని అలా అంటున్నారు. బాధపడకరు తమ్ముడు, వీళ్ళు అలాగే అంటారు నిన్ను. ఇదైతే ఈ మూలం దాక్కుంది, ఈ అద్దం నుంచి మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు, కానీ నేనైతే ట్రై చేస్తున్నా చూపించడానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లీనింగ్కి సపరేట్గా ఒక 4-5 కేజీలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇది జూయే కానీ ఇది సంరక్షించే ప్లేసు. సో అట్లనే వీళ్ళంత ట్రైనింగ్ ఏం చేయట్లేదు, సో అందుకనే ఆ క్లీన్ అది చేసినప్పుడు పక్క కేజీలో అయితే ఆ జంతువులను అట్లని పెట్టేసి అప్పుడు క్లీన్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా కొంచెం వాటిని డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడం వీళ్ళకి కూడా భయమేనట.
సో ఇప్పుడైతే మనం లాస్ట్ స్నేక్ దగ్గరకు వచ్చేసాం. దిస్ ఇస్ ఎ బిగ్ వన్. సో ఆల్సో దిస్ వన్ ఇస్ ది పైథాన్, ఆఫ్రికన్ రాక్ పైథాన. ఆఫ్రికన్ రాక్ పైథాన్ సేమ్, దట్స్ ద జువెనైల్ పైథాన్. దిస్ ఇస్ ఎ బిగ్ వన్. యా, దిస్ ఇస్ బిగ్ వన్. బిగ్ వన్ హిస్ బ్రో, హిస్ బ్రదర్. యా యా యా, ఇదైతే సేమ్ ఇదే పైథానే. మన థాయిలాండ్ లో చూసాం దీన్ని, పెద్దది ఇది కాకపోతే అదైతే చిన్నది. సో ఆ శివరి నుంచి చివరకు మీకు మొత్తం పాముల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి యానిమల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూస్తూనే ఉండండి, అదిరిపోద్ది వీడియో, మామూలుగా ఉండదు. జంతు ప్రేమికుడు మామూలు చూపించరు మీకు. బయటికి వెళ్ళిపోదాం అని పాములతో చాలు. ఇంకా ఉడి అమ్మ ఎంత నుంచి అరుస్తుంటే ఏదో అనుకున్నా. సింహం లైన్ కబ్, ఇదైతే మంచి కోపంగా ఉంది. ఎందుకో దిస్ ఇస్ అజయ్ రైట్? యా, దిస్ ఇస్ అజయ్. ఎలా అరుస్తుందో, దీని పేరు అజయ్ అట, సింహం పిల్ల. దానికి మాంసం మొక్కలు వేశారు. దట్ ఈస్ బీఫ్. యా, దట్ ఈస్ బీఫ్. అమ్మా చాలా సీరియస్గా అయితే ఉంది, కనిపిస్తుంది మీకు ఈ మూలన. అమ్మా అయ్యి, డోంట్ బి అఫ్రైడ్. చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో, బాగా సీరియస్గా ఉంది. ఇటు ఇటు అయ్యా, అయ్యి ఎందుకు అరుతున్నా? అమ్మా అలా అరకు, కోప్పడకు. ఇప్పుడే మీ పేరెంట్స్ గురించి అయితే మాట్లాడాను వెళ్ళి. ఓకే, ఎక్కడికి? మీ నాన్నల దగ్గరికి వెళ్తావా? తిను తిను అందాలకి. ఓకే, సో ఇదైతే లోపల దాక్కుంది, భుజిస్తుంది. భుజించు భుజించు అమ్మా, భుజించు భుజించు భుజించు. నేను చెయ్యి కొంచెం ఇంకా లోపలికి పెడితే ఇది లాగేసి నా ఆ బీఫ్తో పాటు నన్ను తినేసిలా ఉంది. ఇది కోపంగా ఉంది. ఎందుకో ఇది, దీని పేరైతే అజయ్. సో ఇక్కడైతే టార్టాయిస్లు ఉన్నాయి. టార్టాయిస్ బాగుంది బాగుంది. తమ్ముడు బయటికి రా, బుర్ర బయటికి పెట్టు. ఏం లోపల దాక్కున్నావు? లోపల దాక్కుంది. ఇదైతే 150 సంవత్సరాల దాకా బతుకుతుంది అట. ఇది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది అన్నీ గోడ మీద పెడితే. So how many years I mean till now? Yeah, at this one have more than 90 years. Now? Yeah, Tombe Sansra or Dinge name? No name. No name. No name. దీనికి పేరు అయితే పెట్టలేదు వీళ్ళు, ఏ జంతువులకు పేర్లు అయితే పెట్టలేదు. కానీ ఇది ఆల్రెడీ 90 సంవత్సరాలు బతికేసింది. నేను పుట్టే పుట్టలేదు నువ్వు పుట్టినప్పటికి. Okay, you know the agenda. If this was male or female? I'll try to guess. Yeah. Female. This is female. Yeah, no? Why is this is female? I don't know. I just give a guess. How you guess? I mean, how can we guess? Okay, Anniya, nu danni aadada magada ani ela cheptanu adugutunnadu. Manakin telusu guess chesam direct ga atwayp inkotu unda tat elda magandi. Itunya etugutuna aa toppalla etu boyindi adi danni etugutunadu Anniya. Ee toppallo kuda evo unna em dilitla tirigatna neni. I think it's hiding somewhere. I think somewhere. I think it's inside. Inside? No, no. No? Where is it? No, no, where is it? 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 This is this one? Rara. You are the same as you are. This is... this is male. This is male? Why this is male? Because the expression is giving serious. No, so if we need to know the agenda, it is very nice if you can turn them. See, this one is a flat. Yeah. This one is flat. Can I touch? Yeah, you can. So, ఇప్పుడైతే ఇది జెండర్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఇది కింద చెప్పంతా చూడండి, ఇలా సాఫ్ట్గా ఉంది. దిస్ మేల్ ఆర్ ఫీమేల్? లెట్ మీ షో అనదర్ వన్ అండ్ దెన్ యూ కెన్ నో. ఒరే సస్పెన్స్లో పెట్టగరా, చెప్పరా, అది ఆడదాం అది ఏం తెలియట్లేదు నాకు. ఏరుకుని వస్తున్నా ఫస్ట్. దాన్ని రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నా, అప్పుడు నీకు ఆడదాం అదే చెప్తాను అంటున్నాడు. సో ఇదైతే కొంచెం కరువులా ఉంది, దానికైతే సాఫ్ట్గా ఉంది, రాయిలాగా బండరాయిలా ఉంది. అయ్యా, దిర్ ఇస్ కర్వ్. యా, సో విచ్ వన్ ఇస్ మేల్ హియర్? బికాజ్ ఇట్స్ ఇఫ్ ఇస్ ఫ్లాట్. యా, సో దే కాన్ నేను చెప్తానంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా, సో అందులోని సాఫ్ట్గా స్ట్రైట్గా ఉన్నదేమో ఆడది, ఇలా కరువు ఉన్నదేమో మగదే అంటున్నాడు. ఎందుకంటే అది ఎలా ఎలా చెప్తున్నావు అంటే, సో అవి రెండు మీటింగ్ చేసుకున్నప్పుడు, మీటింగ్ అంటే తెలుసు కదా అదే, జుంపుచుకుని జుంపుచుకుని. సో అది చేసుకున్నప్పుడు ఫీమేల్ మీదకి మేల్ వస్తుంది కదా,
సో అందుకని చెప్పి అది కరువుగా ఉంటుంది మేల్కి ఆ కింద పార్ట్ అంతా, అండ్ ఫీమేల్కి అయితే కరువు ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి అని అన్నాడు. సో ఓకే, ఫస్ట్ టైం అయితే ఈ విషయం తెలుసుకున్నా. ఇదిగోండి ఇదిగోండి, వీడియో అయితే చూపిస్తున్నాడు ఆ రకంగా మేట్ చేసుకుంటాయి అని. In human being, you know, when the human being we do it, so always the females try to remove some beautiful voice. Yeah, but yeah. For them is male. Ah. Using the voice, you see, okay, this one. Yeah. యాక్చువల్గా మనుషులు ఐ మీన్ పని చేసినప్పుడు అమ్మాయిలు నాకు ఎలా చెప్పాలి తెలియట్లే, అమ్మాయిలు రా సౌండ్లు చేస్తారు కదా మంచిగా బ్యూటిఫుల్ సౌండ్స్. ఇక్కడైతే తాబేల్ ఐ మీన్ ఈ టార్టాయిస్లో అయితే ఐ మీన్ మేల్ టార్టాయిస్ అయితే సౌండ్లు చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. వీటిని టెరపిన్ అంటారట. ఇదేంటి ఇది, అంత ఉంది మట్టిగిడిసిలాగా. దిస్ ఈజ్ ఫీమేల్. గోర్లతో అయితే గుచ్చుతుంది, ఏదో చిన్న రాయిల్లో రాయి పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. ఆ గోర్ల వల్ల నాకు ఏదో రకమైన సెన్సేషన్ కలుగుతుంది. ఒక రాయి మోస్తున్నట్టే ఉంది, ఒక 2.5 kg చిన్న డంబుల్లా ఉంది ఇది అయితే. బుర్ర బయట కెట్టింది, బుర్ర బయట కెట్టింది, బుర్ర బయట కెట్టు. ఇట్స్ ఓకే. సో ఇదైతే ఓన్లీ నాన్ వెజ్ తింటుందట, ఏం వెజ్ తినవు నువ్వు. ఇదైతే ఎంతకాలం బతుకుతుందో తెలియదు కానీ ఇదైతే ఫ్రెష్ వాటర్లోనే బతుకుతుంది, సాల్ట్ వాటర్లో ఇది బతకలేదు అంటున్నాగా. ఈత కొడుతుంది మంచిగా రిలాక్స్ అవుతూ. మన బ్రదర్ అయితే మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను యు ఎక్స్ప్లెయినింగ్ సో వెల్. కోతుల దగ్గరకు వచ్చాం. అనియా నమస్తే, అడిగిరికి వనక్కం. ఏం నిలిపోతున్నాం? ఏటండి నిలిపో. హలో బ్రో, కమ్ అవుట్. We call them the vivid monkey. Vivid monkey. అన్ని ఏమని వస్తెలిపోతున్నావు? నేను ఏమని నీకేమని అన్నానా? సో ఇక్కడ నాలుగు ఉన్నాయి, ఒకటైతే అమ్మ, ఒకటి నాన్న, ఇంకా రెండు పిల్లలు ఉన్నారు. ఇదైతే నాన్న పెద్దోడు, ఇందా పలకరిస్తే వెళ్ళిపోడు కోపంగా. ఇదైతే మనుషులు తినేవన్నీ అయితే తింటాయట మాంసంతో సహా. అదైతే భలే ఉంది క్యూట్గా బుడ్డి బుడ్డిగా. ఆ మూలకి అదైతే ఆ మూలకి వెళ్ళి తింటుంది, బాగుంది రా. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర తింటున్నారు. మళ్ళీ ఉడు, తోలు ఊడిపోతుంది. ఏంటి దట్ స్కిన్ విల్ ఫీల్ ఆఫ్, ఇట్స్ లైక్ ఎ స్నేక్. రిమూవ్ ద స్నేక్. యా, ఇట్స్ లైక్ ఎ స్నేక్. యా, ఆల్ రిప్టైల్స్ దే కెన్ రిమూవ్ ద స్నేక్. ఓకే ఓకే. ఉడు ఎందుకు అంత మెల్లి నడుస్తుంది? ఇట్స్ ఓల్డ్ వన్ ఆర్ వాట్? వాకింగ్ వెరీ స్లో. ఆఫ్రికన్ గ్రేట్ ప్యారెట్ అట. ఇదైతే చిలక, చిలక పద పద నెమలి. ఇది ఆడది మగది రెండు ఉండాలి, ఒకటి ఇటే ఇరిపోయింది. ఆ మూలన ఎక్కడ దాక్కున్నట్టుంది. అది 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 ఆ మూలకు వచ్చింది. ఇంకోటి కనిపిస్తున్నాయా? ఓకే, ఇస్ బబూన్స్. మనం చాలా ఇంగ్లీష్, ఐ హావ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ బబూన్స్ ఇన్ లాట్ ఆఫ్ మూవీస్. అన్నా నమస్తే అయ్యా. Small, this is a male, right? Yeah, this one is male. Yeah. Female, and this one is also, this one is all they are male. Okay. So that one is the baba. Those are kids? Yes, it's a kid for that baba. Okay, okay. Yeah. Swahili lo dinni baba antarata. Baba namaste. Baba, hi. Hi baba. Namaste baba. Namaste baba. Kaise ho? Kaise ho means how are you? Baba, that is babi. That is baby. I have a new baby. No. Male is baba. Yeah. What female is babi? Female is mama. Mama? Yeah. ఈ మేల్ అయితే బాబా అట, అది అయితే బాబీ కాదు మామా. మామా బాయ్. బాబా మామా. బాబా అండ్ మామా. You know there are many antelopes, so there is the largest one and the smallest one. So this is the largest antelope. Okay. We call eland. Eland. Eland anta adhe daggariki vaste ellipothundati kopam emo daniki. And that one is a zebra. Zebra. Yeah. I have seen while passing through Mombasa side. I have seen lot of zebras. Hey, bari bari. Enna bari gadastano? Elra elra elra. So this is a zebra. So they are... Nelva, can you go feed the police? Nani? Enge police? Come on, police. Enge kwa? This is female, right? Yeah, that one is... Namaste. Bonava? That one is male.
Two are males. Yeah, that was male, that one is female. Okay, okay. But this zebra is female. Oh. Yeah. So you can do crossbreed. Ah, no, we can do crossbreed. The animal that we can do crossbreed is a zebra, horse, and donk. Yeah, yeah. Then you'll get mule, I think. Yes, you can get a mule. If you cross horse and donkey. Yes, cross also horse and donkey, horse and zebra. Then why you kept both in one case? They can't do anything. Yeah, they can't do anything. Donkey ni na. హార్స్ని క్రాస్ బ్రీడ్ చేస్తే మ్యూల్ వస్తుంది, కాకపోతే దీన్ని నా దాన్ని వీళ్ళు క్రాస్ బ్రీడ్ అయితే చేయడం అవ్వదట. ఇదైతే ఫీమేల్, అదైతే మేల్. అన్ని అయితే మేత వేయడానికి వెళ్తున్నాడు. ఫీమేల్ ఫీమేల్ గో గో ఇన్సైడ్, యువర్ మేల్ ఈజ్ వెయిటింగ్. ఇదైతే బలి తినేస్తుంది. భుజించు భుజించు. బాగుందా? రుచిగా ఉందా? పాల పొడిలా ఉందా? Have you seen the movie that we call Lion King? Yeah, Lion King. Do you know the జీబ్రా ఇస్ కమింగ్ బ్రో. తిన్ తిన బాగా తిను, ఏ బాగా తినేసి గో, మీ లేడీ వస్తుంది. ఇఫ్ యు మేక్ మీ కమ్ కూడా దాట మంచి తినండి. నువ్వు తినమా? జీబ్రా తినట్లేదు, ఇది ఒకటే తింటుంది. మొత్తం నువ్వే తినిస్తే అదేం తింటుంది? తిన్ తిను. వీటిని మనం ఆల్రెడీ నైరోబీలో జిరాఫ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాటికి అయితే ఫీడింగ్ అది చేసాం. ఇక్కడ కూడా ఫీడ్ చేయొచ్చంట, కాకపోతే ఫుడ్ అయితే 10,000 అడిగి కొనుక్కో అంటాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తిండి పెట్టానులే నైరోబీలో మీ బ్రదర్స్కి. ఇది గొడవ అయినట్టుంది అనియా, మెడతో కొట్టికు. ఏ బాతు బ్రో, హై, ఎక్కడ పారిపోతున్నావు? ఏమైంది? ఎందుకు ఆ దీనంగా అలా కూర్చున్నావు? అది అయితే ఆడదే, ఇదైతే మగది. అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఒంటరిగా? గొడవ పడకండి, ఏమైనా గొడవలు ఉంటే మాట్లాడుకోండి, సర్దుపోవాలి. అంతేగాని ఇలాగ గొడవలు వేసుకొని దాన్ని అక్కడ వదిలేస్తే ఇప్పుడు ఇంకొక జిరాఫీ వస్తే ఏంటి నీ పరిస్థితి? ఇది కూడా అంతే, అలా ఆయన్నేమో లోపల వదిలేసింది, ఇదేమో బయట తిరుగుతుంది. పద్ధతేనా ఇది? చెప్పండి, పద్ధతేనా? సర్లే, మరి నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఎన్నా అంటే నేను ఇంకేం చేస్తాను? కానీ గొడవలు అయితే ఆడుకోవద్దు, సుఖంగా ఉండాలి, సుఖ సంతోషాలతో. ఓకే, కోపంగా చూడకు, మంచి చెప్తే ఎవరికైనా కోపమే. పోన్లే, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను, నేను గొడవ పెట్టి కొనుక్కుంటాను. అమ్మడి అమ్మ రాగానే జుప్పని లేచింది ఇది. వెన్ ఇట్ సిట్టింగ్ ఇట్స్ లైక్ దిస్ మచ్ హైట్. వెన్ ఇట్ దిస్ ఇస్ ద టాలెస్ట్ యానిమల్. యా, సో దిస్ ఇస్ టాలెస్ట్. సో ద టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యానిమల్. సో ద బిగ్గెస్ట్ వన్ ఇస్ ఎలిఫెంట్. But this one is the tallest. Tallest. Yes, tallest mammal. ఇదైతే ఆడది. The largest one can reach up to 1,000 kg. Yes, 1,000 kgs. ఇదైతే 1,000 kg దాకా ఇవైతే బరువు పెరుగుతాయట. ఇది ఇంకా యంగే, అంత బరువు ఏమి ఉండదు అంటారు. మనం నైరోబీలో చూసినవి అయితే చాలా పెద్దవి, అవి ఎక్కువ బరువు అనుకుంటా. గో, మీ ఆయన అక్కడ ఉన్నాడు, ఎల్లు, గొడవ పడకు. నించొని చూస్తున్నావు కానీ ఇల్లో సారీ చెప్తే అయిపోద్ది కదా. జస్ట్ ఒకసారి చెప్తావు అనుకో, ఆడు ఆనందపడతాడు, ఇద్దరు సుఖంగా కేజీలో దూరి ఆడుకోవచ్చు. ఎందుకు గొడవలు? ఇదైతే దానివైపు దీనంగా చూస్తుంది, అది మాత్రం పట్టించుకోవట్లేదు. యాటిట్యూడ్ అనుకుంటుంది దానికి. ఎవరే చూసుకో, ఆడవాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే పనికిరాదు. ఉంటాను మరి, చూడు, గొడవ ఆడుకోకండి. అది ఇది ఐ హావ్ సీన్ దీస్ ఇన్ నియర్ లేక్ విక్టోరియా. వెరీ బిగ్. ఇదైతే ఈ దేశంది కాదు, వేరే దేశం నుంచి వచ్చిందట. మీ ఊళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇవి సేమ్ నేను ఎలాంటివి, నేను నిన్న లేక్ విక్టోరియా దగ్గరికి వెళ్ళినప్పుడు చూసా, అంత పొడవు ఉంది. అదైతే రెసిడెంట్స్, ఇదైతే నాన్ రెసిడెంట్. ఇదైతే ఒకటే ఉంది. దేర్ ఇస్ వన్ మోర్. ప్రతి కేజ్లోని ఒక ఆడదాన్ని ఒక మగదాన్ని పెట్టారు పెంచడానికి. మా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడైతే మనం మొసళ్ళని చూసాం. మొసళ్ళ తర్వాత అక్కడేమో జీబ్రాలు, తర్వాత ఆ మోడు పిల్లలను చూసాం. ఆ తర్వాత అటువైపు ఏమో సింహాన్ని, సింబాల్ని చూసాం, హైనాల్ని చూసాం. తర్వాత ఇక్కడ ఇంకేమున్నాయి, అక్కడ పాములు, పాముల తర్వాత టార్టాయిస్లు, టర్టిల్స్ని చూసాం, కోతులు, మాంబాల ఫ్యామిలీని కలిసాం. తర్వాత అక్కడ ఇంకో రకమైన కోతులు ఉన్నాయి, వాటిని కలిసాం. అన్నీ బాగున్నాయి. చిన్న జూయే, కాకపోతే భలే నచ్చింది నాకు ఈ ప్లేసు. ఇంత చిన్న జూలో మనోడు కూడా మంచిగా మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత ఈ మొగుడు పిల్లల గొడవ కూడా మనం విన్నాం,
ట్రై చేసాం కలపడానికి, బట్ అదేమో అటు వెళ్ళిపోయింది, అటు అటు ఇటు వెళ్ళిపోతుంది. మరి అలా అయితే ఏం గొడవ ఏటో కానీ. సో ఇప్పుడైతే నేను ఇందా నుంచి వెయిట్ చేసే ఆఖరి ఘట్టం నిషా. సో నిషా అని చెప్పి సింహం పిల్ల, ఇందాక అక్కడ కేజీలో చూసాం కదా మగసింహం ఆడసింహం, అట్లనైతే కేజీలో పెట్టారు. ఇందాక ఇంకో చిన్న కేజీలో చూసాం కదా అదైతే అజయ్. సో ఇక్కడైతే మనం నిషాని ముట్టుకోవచ్చు, తర్వాత దాంతో ఆడుకోవచ్చు. కాకపోతే దీనికి మనం 30,000 అయితే పే చేయాలట. చూడొచ్చు అది ఎంత ఫ్రెండ్లీగా తిరుగుతుందో దాని మీద. ఇప్పుడు అమ్మ సింహం పిల్లని ఇంత దగ్గరగా చూడండి, ఇదే ఫస్ట్ టైం. సో వెళ్ళి 30,000 అయితే కట్టమంటున్నాడు. దీంతో ఫోటో అయినా వీడియో తీసుకోవాలంటే అతను అయితే వెళ్ళి అడుగుతున్నాడు, బ్రో రిక్వెస్ట్ చేయ బ్రో కొంచెం అడుగు బ్రో అంటే. ఎందుకంటే 30,000 షిల్లింగ్లు అంటే దాదాపు 1,000 రూపాయలు. ఈ పార్క్ ఫీజే 20,000, బట్ దానికైతే 30,000 అంటే ఎంత పే చేయలేను. ఒప్పుకున్నారు, 20,000కైతే ఒప్పుకున్నాడు. బేరం ఆడాను అంటే దాదాపు నేను 40,000 అయితే దీనికి ఖర్చు పెట్టాను. 40,000 తాంజానియా షిల్లింగ్ ఈ ప్లేస్కి, 40,000 అంటే దాదాపు 1,200 పర్వాలేదు. మంచి ఎక్స్పీరియన్స్, నేనైతే హ్యాపీ. 1,200 పోతే పోయి, ఎందుకంటే 2-3 బిర్యానీలు తిన్నా అనుకుంటాను, బట్ ప్రతిసారి ఇలా జంతువులను చూసే అవకాశం అయితే రాదు. చూడండి ఇదైతే ఎంత ఫ్రెండ్లీగా తిరుగుతుందో భలేగా. రే భలే ఉన్నారా నువ్వు బుడ్డి. ఎంత క్యూట్గా ఉందో అమ్మ, భలే ఉంది. అవమాసం తింటుంది, నన్ను తినకపోతే చాలు. సో కొంచెం దీంతో ప్రశాంతం మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు తిను, తినేసి నాతో మాట్లాడు. ఓకే, నీకు బాలయ్య బాబు తెలుసా? బాలయ్య బాబు లెజెండ్, లెజెండ్ సినిమా తెలీదా? సింహ 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 సిరిదో చేస్తాడే సింహ. అమ్మో వద్దు వద్దు, కూల్గా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఇందాకే మీ పేరెంట్స్ని కలిశాను, మంచిగా మాట్లాడారు, అంతా బాగుంది, ఆవేశపడుకో. ఏమైనా కావాలంటే అడుగు, వాళ్ళకి చెప్తాను ఇమ్మని. అమ్మా అంతేగాని కోపంగా అయితే చూడకు. ఎందుకు, నీకు మాంసం బాగానే పెట్టారు కదా, ఎందుకు అంత కోపంగా తిరుగుతున్నావు? ఇందాక మీ తమ్ముడినో మీ ఫ్రెండ్నో కలిశాను, అజయ్, అజయ్ వాడు, ఆడేమో కొంచెం బాగాలేదట, అడిగి హెల్త్ లోపలేమో అరుస్తున్నాడు కూర్చొని. నీకైతే ఇలా బయటను ప్రశాంతంగా మాంసం అది పెడుతున్నారు చెక్కేసి, నేను చూడడానికి నేను కలవడానికి 20,000 కూడా తీసుకుంటున్నారు నా దగ్గర. నువ్వేమో కోపపడుతున్నావు, ఇలా కోపపడడం కరెక్టేనా చెప్పు. లరా వచ్చి కూర్చో, మనం మాట్లాడుకుందాం. ఎందుకు నీకు? సో నిషాతో మనం అయితే ఉన్నాం ఇప్పుడు, నా చుట్టూ అయితే తిరుగుతుంది చూడొచ్చు, మొహం మూలుగు లేదు బాబోయ్. ఏవిపో కొరికి నాకు భయం వేస్తుంది, ఎందుకు బుద్ధుకొని వెళ్ళిపోతున్నావు ఇందా నుంచి? ఇట్స్ లైక్ హిట్టింగ్ అండ్ గోయింగ్. నిషా కూల్ కూల్. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అయి నటనలు కాదా, మనుషులు మంచోళ్ళరా. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. అమ్మా కొంచెం బొర్రెడి తిప్పినా నాకైతే షేక్ అయిపోతాయి కాయలండి. నేను వెరీ జెంటిల్, వెరీ జెంటిల్, మామూలు మెల్లిగా మెల్లిగా సమాంతరంగా మామూలుగా ఉండదు. బాగుంది నిషా, మంచి ఫ్రెండ్లీయే. అజయ్ కొంచెం ఆడికి బాగాలేదట ఒళ్ళు, ఇందాక చూపించిన సింహం పిల్ల. ఇదైతే మంచి ఫ్రెండ్లీగా ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? సారీ సారీ, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, యూ డోంట్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. సో బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా నీకు? మాంసం అంది తింటున్నావు, బాగుందా? నువ్వునా, ఐ మీన్ మీ అన్నయ్య అజయ్యనా, గొడవ పడకండి, మీ అమ్మ నాన్నలు బాధపడతారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. కలవడం కలవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలవడం కలవడం చాలా చాలా ఆనందంగా 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 ఉంది ఉంది ఆనందంగా ఉంది. యా ఇట్ వాస్ నైస్ టు మీట్ యు. మళ్ళీ సో ఇప్పుడు నైస్ టు మీట్ యుని స్వహిలి లాంగ్వేజ్లో ఏమంటారో బ్రదర్ చెప్తాడు, మనం దానికి చెప్దాం. అది పాపం ఆనంద పడుతుంది, ఇక్కడ ఇక్కడ జంతువు కాబట్టి దానికి ఇక్కడ భాషలో చెప్తేనే అర్థం అవుతుంది. మన తెలుగు భాషలో మాట్లాడేస్తున్నాను ఇందా నుంచి, దానికి ఏం అర్థం కావట్లేదు. ఓకే నిషా జాంబో. నిషా జాంబో జాంబో అసాంటి. So how to say nice to meet you? Nice to meet you. Nime furahi kuwa na wewe leo. Nime furahi? Nime furahi? Nime furahi?
Cua. Naveve. Leo. Nime furahi. Nime furahi. Cua naveve. Nime fira firavi kuve aveve haye. Cua naveve leo. Cua vileo. Yelo, adu naan nuvar theragatledu. Nime furahi kuve eyo. Azaman nime firahi. Your name? Filimon. Yes. సో చాలా బాగా అయితే టైం స్పెండ్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. సో బ్రదర్ అయితే మనకి మొత్తం ఈ దగ్గరలో ఉన్న యానిమల్స్ అన్ని దగ్గరుండి మరీ పరిచయం చేయించాడు, వాటితో మాట్లాడించాడు కూడానా. అసలు ఇది నేను ఒక ఏదో వీడియో చేస్తున్నాను ఫీల్ కలగలేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ జరుగుతున్న ఐ మీన్ ఈ అట్మాస్ఫియర్లో జరిగినవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఇది ఒక వీడియోలో అయితే చూడొద్దు, ఒక వ్లాగ్ లాగా. సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిషా బాయ్. నిషా బాయ్ బాయ్ చెప్పరా, వెళ్ళిపోతాను. అలిగాను నీ మీద, నువ్వు బాయ్ చెప్పకపోతే వెళ్ళను. ఓకే, అదైతే మన మీద అలిగింది. సో బాగా అయితే నాకు నచ్చింది. ఇప్పుడు చూస్తుంది ఉందా కింద చూడలే, ఈ పోరా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.